దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే దుబ్బాకను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుబ్బాక ఇన్ఛార్జ్ రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలంలోని కన్యారం, రాంపూర్, సోమ్లా తాండా గ్రామ పంచాయతీలలో బీజేపీ జెండా ఆవిష్కరించి గ్రామంలో బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామంలో ఇంటింటా పర్యవేక్షిస్తూ ప్రజలకు వివరించారు. గ్రామంలోని సీసీ రోడ్లకు వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్నారని, గ్రామంలోని వైకుంఠ ధామాలకు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. అన్ని నువ్వు చేస్తే జనం నీకు ఇస్తారు కదా. 2 రోజుల నుంచి ఆయన వెళ్ళిండు పైసల మంత్రి అని, పైసలు పట్టుకొని సూట్ కేసులు పట్టుకొని వెళ్ళిండు హరీష్ రావు అన్నట్టు. ఆయన 5 సంవత్సరాల నుంచి పింఛన్ కావాలి మొర్రో అని మస్తు మంది ఏడ్చుకుంటా తిరిగిర్రు. వచ్చినప్పుడల్లా డబ్బులు కొట్టిర్రు, దండలు వేసిర్రు, పింఛన్ ఈ బిడ్డ అని అడిగిర్రు. 5 ఏళ్ల నుంచి ఒక కొత్త పింఛన్ రాలేదు. 2వసారి ముఖ్యమంత్రి అయినా 2 ఏళ్ల నుంచి ఒక పింఛన్ రాలేదు. అడిగిన వాళ్ళకు పైసలు వస్తున్నాయి, అడగని వాళ్ళకు వస్తున్నాయి. ఇక రేపు కుల సంఘాలను పిలుస్తారు. మనుషుల్ని విడగొడతాడు హరీష్ రావు అనేటోడు వస్తే పైసలు పంచుడు తప్ప పనులు ఉండయి. కారు గుర్తు గెలిచినాక, రామలింగారెడ్డి గారు గెలిచినాక చేగుంటని ఇడిచిపెట్టిరు. ఒక్క చేగుంటనే కాదు, ఈ కన్నారాన్ని కూడా ఇడిచిపెట్టిరు. ఎంత మంచిగా ఉంది చూడు రోడ్డు. టీఆర్ఎస్ ఎల్ వచ్చినాక గడ్డపార గులాబీదే, అవునా? పార గులాబీదే, తట్టా గులాబీదే, బడికి రంగదే, గ్రామ పంచాయతీకి రంగదే. నువ్వు ఒప్పుకుంటే నీ ముఖానికి కూడా గులాబీ రంగేసి తట్టే ఉన్నారు.